తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వారిది ప్రత్యేక స్థానం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వారి నైజం. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆ దంపతులు నేడు సైలెంట్ అయిపోయారు. అసలు ఆ దంపతులు ఏం చేయబోతున్నారు అనే చర్చ వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లాలో ఆ నేతలు తూటాలాంటి మాటలు ఓరుగల్లు కోటలు కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో వీరు చెప్పిందే వేదం, వీరు చెప్పిందే శాసనం. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం చాటుకుని ముందుగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు కొండా దంపతులు. ఆ తర్వాత మారిన రాజకీయాలకు అనుగుణంగా గులాబీ తీర్థం పుచ్చుకొని పార్టీ మారారు. అయితే ఎక్కువ కాలం టీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోయారు. 2018 ఎన్నికల్లో మొదటి జాబితాలో టికెట్ రాలేదు. అదే తరుణంలో సొంత గూటికి చేరారు కొండా దంపతులు. గులాబీ దళంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కొండా దంపతులు పార్టీ మార్పుపై వరంగల్ జిల్లాలో చర్చ సాగుతోంది. ఈ చర్చ నేపథ్యంలో నిజంగానే పార్టీ మారుతారా, మారితే వరంగల్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దుబ్బాక ఎన్నికలు ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ సత్తా చాటిన బీజేపీ వరంగల్ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిందా, ఈ ఆపరేషన్ ఆకర్ష్తో జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుందా, కొండా దంపతులను పార్టీలోకి తీసుకుని జిల్లాలో రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా కాషాయ దళం వ్యూహాలు రచిస్తున్నారు. వరంగల్ జిల్లాలో తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చిదిద్దాలని కాషాయ దళపతి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ దంపతులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా వరంగల్ జిల్లాలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధినాయకత్వంతో కొండా దంపతులు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది గమనించిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగాలని కొండా దంపతులతో చర్చలు జరిపి గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇన్ఛార్జిలుగా నియమించారు. అయితే పార్టీ మారుతున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వరంగల్ జిల్లాలో కొండా దంపతులు పార్టీ మారితే తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని నాయకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిషోర్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు కిషోర్. ఓ వెలుగు వెలిగిన కొండా దంపతులు నేడు స్తబ్దుగా ఉంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా వారు చురుగ్గా పాల్గొంటలేరనే కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొండా దంపతులు పార్టీ మారుతున్నారన్న ఒక చర్చ మాత్రం ఓరుగల్లు జిల్లాలో మాత్రం హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొండా దంపతులు ఈ విషయంపై కూడా స్పందించని పరిస్థితి మాత్రం ఉంది. దాదాపు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు నేడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నారనే ప్రశ్న మాత్రం తీవ్ర స్థాయిలో ఇటు రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మాత్రమే ఉంది. మొత్తం అదే కొండా సురేఖ ఇటు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి తమ కూతుర్ని ఏ విధంగానైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేయించాలనే తాపత్రయంతో ఇటు రాజకీయంగా తమ కూతురు యొక్క భవిష్యత్ కోసం ఆలోచిస్తున్న వ్యక్తులుగా కూడా ఇటు పార్టీలో మాత్రం తీవ్ర చర్చ జరుగుతుంది. ఇదే తరుణంలో కొండా దంపతులు ఇటు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతారన్న చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలతో కూడా కొండా దంపతులు చర్చలు జరిపినట్టు. ఇది వాళ్ళ స్పెషల్ రై చూస్తూనే ఉండండి. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.